India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaskaram Vijay madam. Namaste Sirisha. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరికైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో గొడవలు చిన్న చిన్న ఇష్యూస్ వస్తే రెడీమేడ్ సొల్యూషన్స్ గురించి వెతుకుతున్నారు కానీ దాన్ని ఎలా రిపేర్ చేసుకుంటే ఫర్దర్గా ఇలా రాకుండా ఉండాలి అని మాత్రం ఎవ్వరూ ఆలోచిస్తలేదు. ఇలా రెడీమేడ్ సొల్యూషన్స్ని వెతుకోవడం వల్ల ఈ రిలేషన్షిప్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? రెడీమేడ్ సొల్యూషన్స్ రెడీమేడ్గా అంత సొల్యూషన్స్ కూడా వెతుక్కోలేకపోతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే సొల్యూషన్ ఏదైనా ఒక రకంగా రెడీమేడ్గా ఉన్నా అది దొరికితే పర్వాలేదు. బట్ ఇప్పుడు రెడీమేడ్ సొల్యూషన్ ఏదవుతుంది, ఐదర్ రిలేషన్షిప్లో ఒకళ్ళు కామ్గా ఉంటే అది ఒక రెడీమేడ్ సొల్యూషన్. అంటే ఇక్కడ నువ్వు అన్నట్టు అది సమస్య పరిష్కారం అవ్వదు కానీ అప్పటికి ఆగిపోతుంది. అవును, ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటున్నారు కాబట్టి. అవునా? అప్పుడు అది సొల్యూషన్ ఎలా అవుతుంది? ఓన్లీ అవాయిడెన్స్ అవుతుంది. అంటే ఏంటి, ఆ క్షణానికి దాన్ని వాళ్ళు వాయిదా వేస్తున్నారు అంతే. అంటే చిలికి చిలికి గాలివాన అవ్వకుండా వాయిదా వేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి పద్ధతే. ఎందుకంటే మనం ఎప్పుడూ చెప్తాం ఇద్దరూ అరవకండి, ఒకళ్ళ కోపంలో ఉన్నప్పుడు ఒకళ్ళు అట్లీస్ట్ ఆ విచక్షణతో ఒకళ్ళు ఆగగలగండి, తర్వాత మాట్లాడుకోండి అనేది. యాక్చువల్గా చెప్పాలంటే రెడీమేడ్ సొల్యూషన్స్ కనుక వాళ్ళు అంటే వర్కౌట్ చేసి తెచ్చుకోగలిగితే బాగానే ఉంటుంది. బట్ రిలేషన్షిప్లో ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవటం ఉండాలి, అలాగే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే ఒక అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు మన అమ్మ మన నాన్నగారు మామూలుగా పిల్లలకి తొందరగా వచ్చేయండి, చీకట పడేదాకా ఉండొద్దు అంటారు. అది మనల్ని రిస్ట్రిక్ట్ చేయటానికి కాదు, మన మీద ఉన్న కన్సర్న్తో వాళ్ళు పడే జాగ్రత్త భయమో అనేది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అబ్బా మా నాన్న 9 10 లోపల ఇంటికి వచ్చేయమంటాడు అనే విసుగు ఉండదు పిల్లలకి. అవునా? సో రిలేషన్షిప్ అంటే ఒట్టి వైఫ్ అండ్ హస్బెండే అనుకోవాల్సిన పని లేదు కదా. అలాగే కొంతమంది ఒకళ్ళు చేస్తే సరిపోద్ది కదా ఉద్యోగం, అంటే కొంచెం పార్ట్ టైం లాగా చూసుకో, ఎందుకంటే నువ్వు బిజీ నేను బిజీ అయిపోతే కనుక పిల్లల పట్ల ఎవరు కేర్ చూపిస్తారు అనే దానిలో వాదన ఉన్నప్పుడు అక్కడ ఉద్దేశం ఏంటి, అవతల వ్యక్తిని కెరీర్ పరంగా ఆపేయాలా లేకపోతే పిల్లలకి ఇంపార్టెన్సా అనేది క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోగలగాలి. సో ఇవాళ రేపు అమ్మాయిలకైనా సరే ఏదో ఒక అంటే పద్ధతి వెతుక్కుని పిల్లల్ని పెంచడానికైనా సరే ఇద్దరు కోఆపరేషన్తో ఉండి ఇద్దరూ కెరీర్లో పైకి రావాలని అనుకుంటున్నారు తప్పు కాదు. ఎందుకంటే ప్రతిసారి ఆడవాళ్లే పిల్లలు పుట్టగానే ఉద్యోగం మానేయాలా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు అరైజ్ అవుతుంది. అవునా? సో దాని బదులు ఏంటంటే భర్త కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఇద్దరూ టైమింగ్ సెట్ చేసుకుని ఇద్దరూ ఉద్యోగాలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేకుండా ఇద్దరూ కెరీర్లో పైకి వెళ్తూ కూడా పిల్లల్ని ఎట్లా పెంచుకోవచ్చు అనే విధంగా ఆలోచించారనుకో, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కోణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ అమ్మాయికి పిల్లలే ప్రయారిటీ అని చెప్పి ఉద్యోగం వద్దు అనుకునేవాళ్ళు, సొంతగా వద్దనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కాదు చెయ్యాలి అని ఫోర్స్ చేసే హస్బెండ్లు కూడా ఉండొచ్చు. నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఉద్యోగం మానొద్దు, ఫైనాన్షియల్గా మన పొజిషన్ బాగుంటుంది సో ఉద్యోగం మానకు అని ఫోర్స్ చేసి ఉద్యోగం చేయించేవాళ్ళు కూడా ఉంటారు. సో రకరకాలుగా అంటే మన ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, మనం ఇద్దరం కలిసి దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి, దాన్ని రిపేర్ ఎలా చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది. రెడీమేడ్గా అంటే తట్టినప్పుడు ఇద్దరు దానికి ఓకే అయితే రెడీమేడ్ సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అందులో లోతుగా అదే ప్రాబ్లం మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంటే నీకేంటి, ఆ రెడీమేడ్ సొల్యూషన్ వర్కౌట్ అవ్వలేదనే కదా. అంతే, అవును. సో ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్, సమస్యలు, గిల్లికజ్జాలు, కాన్ఫ్లిక్ట్స్, తేడాలు, గొడవలు ఏ పేరు పెట్టినా ఏ రిలేషన్షిప్లో అయినా వస్తాయి, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రిలేషన్షిప్లో అయినా వస్తాయి కలిసి ఉంటున్నప్పుడు. బట్ అవతల వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి, మనకి వాళ్ళ కమ్యూనికేట్ చేయటం ప్రాబ్లం అవ్వచ్చు. చాలా రిలేషన్షిప్స్లో ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తలు ఉంటారు, భర్త కొంచెం డామినేటింగ్గా చెప్పే అలవాటు ఉంటుంది మన సొసైటీలో. అది మంచే, పాయింట్ మంచిదే. ఇక్కడ పాయింట్ మంచిదా అని ఆలోచించేదాకా మనం వెళ్ళం, ఎందుకంటే ఈలోపునే భార్యకి మనసు చివుక్కుమంటుంది ఏంటి అరవటం అని చెప్పి.
నేను చాలాసార్లు విన్నాను, అంటే కొంచెం ఇప్పటికి అంటే నేను ఆంటీ అంకులను పిలిచే వాళ్ళల్లో, ఎందుకు ఎప్పుడు అలా పనిచేస్తావు, కాసేపు అన్నా ఖాళీగా కూర్చోవు, అసలు ఊరికే అటు ఇటు సర్దుతూ ఉంటావు అని అరుస్తుంటాడు భర్త. అక్కడ విషయం ఏంటి, పెద్ద వయసు అయిపోయింది, ఇంకా చాదస్తంతో ఆ సర్దిందే సర్ది, తుడిచిందే తుడిచి, ఎందుకు రెస్ట్ తీసుకో అనే కన్సర్న్ ఉంటుంది అందులో. ఇప్పుడు అది అర్థం చేసుకున్న భార్య అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అవునా, నేనేం చేస్తే మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి, ఎప్పుడు నా మీద పడి అరుస్తారు, ఇలా రివర్స్లో అరిస్తే అక్కడ విషయం పక్కదారి పట్టిపోతుంది. సో అంటే ఇక్కడ నేను ఇది మాట్లాడింది ఎందుకంటే అవతల వ్యక్తి మనల్ని ప్రాపర్గా చెప్పకపోయి ఉండొచ్చు, ఎందుకమ్మా ఇప్పుడు ఈ వయసులో ఇంత ఇది కూర్చో, అది అక్కడే ఉంటుందిలే, ఏం పోయింది, ఎంత వైనంగా చెప్పలేకపోవచ్చు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటి, నువ్వు అనవసరంగా శ్రమ పడక ఈ వయసులో అనేదే కదా. ఇది అర్థం చేసుకుంటానికి ఓపిక కావాలి, వాళ్ళకి కమ్యూనికేషన్ అంత తెలీదు హౌ టు ఎక్స్ప్రెస్ అనేది. శిరీష ఇవాళ చెప్పాలంటే మనం ఇవాళ వచ్చిన పదాలు ఇవన్నీ, ఒక 15-20 ఏళ్ళు అనుకోపోని, ఏది ఈ టైం మేనేజ్మెంట్ అని, వ్యక్తిత్వ వికాసం అని, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, బో లైఫ్ స్కిల్స్ అని, ఎటికెట్ అని, ఇవన్నీ ఇప్పుడు వింటున్నాం, మా అప్పుడు ఇవేం లేవు. మా అమ్మ నాన్నగారు ఎటికెట్తో ఏం మాట్లాడుకోలేదు, కోపం వచ్చినప్పుడు అరిశారు, ఒక ఈవిడికి కోపం వస్తే అరుస్తారు, నార్మల్ అది. బట్ ఎవరికి కూడా అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యలాగా అనిపించదు చాలామంది కపుల్స్కి. అంటే ఏంటి, దే ఆర్ ప్రిపేర్డ్, అంటే పార్ట్ ఆఫ్ ద లైఫ్, అంటే అరుచుకోవటం, కలిసిపోవటం ఇవన్నీ కామన్ అనేది ఉంది. ఇప్పుడు అది లేదంతే తేడా. అప్పుడు ఇంకొకటి, మన అమ్మమ్మలు అప్పుడు కానీ అప్పుడు కానీ ఇంకా వెనక కొంచెం అట్లా చూస్తే అసలు విడాకులు అనే పదం మనం విననే లేదు అసలు, ఎప్పుడో ఒక్కసారి వాళ్ళకి అసలు అంటే ఐడియానే లేదు. తర్వాత మన పేరెంట్స్ జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్ నుంచి కొంచెం అక్కడక్కడ పడకపోయినా విడివిడిగా ఉన్నారు తప్పితే డివోర్స్ తీసుకోవటం అనేది లేదు. అంటే ఏంటి, కోర్టుకెళ్ళి డివోర్స్ తీసుకోవటం అనేది లేదు. పడకపోతే ఎవరింట్లో వాళ్ళు ఉండటం, అక్కడ వరకు నడిచింది, లేకపోతే ఎడమొహం పెడమొహంగా ఉంటాం. ఇప్పుడు ఆప్షన్ ఉందని తెలిసాక ఎవ్రీథింగ్ బికేమ్ ఏ ప్రాబ్లం. నువ్వు అలా అంటున్నావా, ఇలా అంటున్నావా, అది అంటున్నావా, ఇది మా ఇద్దరికి పడట్లేదు. అంటే ఏంటంటే కొద్దిగా ఇది రెడీమేడ్ సొల్యూషన్ అయింది చెప్పాలంటే డివోర్స్ అనేది. అవును, అంతే తప్పితే కొంచెం ఆగి, కొంచెం సమన్వయపరుచుకుని, కొంచెం కూర్చుని మాట్లాడుకుని, అసలు రూట్ కాజ్ ఏంటి, దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, మనకి ఒకే విషయం మీద ఎందుకు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, లేకపోతే పడట్లేదు, ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనేది, ఇద్దరూ కూడా ప్రాబ్లం ఒక పక్క, మనిద్దరం ఒక పక్క, మనిద్దరం ఒక టీం అని గనక ఆ వేలో ఆ యాటిట్యూడ్తో కనుక ఒక ప్రాబ్లమ్ని చూసినట్టయితే సమస్యకి పరిష్కారం దొరకటానికి వీళ్ళు ఆ దొరికే విధంగా ఆలోచించడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళే సమస్య అనుకుంటూ ఉంటారు. నీకు అర్థమైందా? అవును, వీఆర్ ప్రాబ్లం టు ఈచ్ అదర్ అనుకుంటారు, అంతేగాని మనిద్దరికి కలిపి ఒక ప్రాబ్లం ఉంది, మనిద్దరం కలిసి టీమ్ లాగా దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనే ఆలోచన వస్తే గనక సొల్యూషన్ అనేది దొరకటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదంటే మాలాంటి వాళ్ళు ఎలాగూ హెల్ప్ ఉంటాం కదా. ఎస్, సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. తప్పకుండా తప్పకుండా, ఏం పెద్ద ఏ రకాలు ఏం లేవు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్, అపాయింట్మెంట్ అన్నీ ఇవ్వబడతాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.